గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఫేస్ చేస్తున్నాం కదండి. మా చిన్న బాబు నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నాకు అప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చిందండి. ఆ వచ్చింది ఇప్పటిదాకా అలాగే కంటిన్యూ అవుతున్నాయి అండి. కడుపుతోటి ఉన్నప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, లైఫ్ లాంగ్ ఉంటాయని పెద్దవారు చెప్తారు కదా. అలా ఎప్పుడెప్పుడు ఏదో నేను లేట్ గా ఫోన్ చేసిన మార్నింగ్ అలా తినకపోయినా నా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చి గుర్తుంటామంటా కడుపు ఉబ్బరంగా ఉంటుందండి. అలాంటప్పుడు నేను కొంచెం ఎలా ఎలా చేస్తున్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే నేను మామూలుగా రోజు నేను ఏం చేస్తానంటే ఎక్కడికైనా వెళ్ళాలని అన్న ఫంక్షన్ అయినా మార్నింగ్ ఉపవాసం ఉండాలని ఎప్పుడైనా నేను కొన్ని టిప్స్ పాటిస్తానండి గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాకుండా. ఏదైనా సివియర్ అయితే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అది కంపల్సరీ అనుకోండి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మన ఇంత మనం జాగ్రత్తగా మనం హెల్త్ని కాపాడుతున్న వాళ్ళం అవుతాం కదా. అందుకే నేను కొన్ని టిప్స్ పాటిస్తాను, అవి మీతో షేర్ చేస్తానండి. నేను చూద్దామండి, చూసే ముందు టిప్స్ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది క్లిక్ చేయండి. అప్పుడు నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుందండి, మీరు చూడొచ్చండి. ఓకేనండి, టిప్స్ నేర్చుకుందాం పదండి. ఫస్ట్ టిప్ అండి, హాట్ వాటర్ అండి. నీళ్ళు మార్నింగ్ ఒక గ్లాస్ నీళ్ళు కాచుకొని మనం ఎంత వేడి అయితే తాగలుగుతుందో మన నోరు ఎంత వేడి అయితే పడుతుందో మనకు తెలుస్తుంది కదండి. అంత వేడి చేసుకుని నీళ్ళు ఒక గ్లాస్ వాటర్ తాగుతాను. హాట్ వాటర్ చూసానండి, నేను పొగలు వస్తున్నాయో ఒక గ్లాస్ వాటర్ తాగుతానండి మార్నింగ్ నేను. ఇలాగ హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తానండి, బ్రష్ చేసుకోగానే ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగుతానండి. ఓకేనా అండి. నెక్స్ట్ టిప్ వచ్చి మనం భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరంగా ఉంటుంది కదండి, కడుపు కొంచెం తిన్న హెవీగా ఉంటుంది మార్నింగ్ నుంచి ఏం తినకపోతే. పోషాలైనా పూజలైనా మనం దొక్కన ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకోండి, హడావిడిగా మనమేం తినకుండా వెళ్ళిపోతాము. నేనైతే అలాగే చేస్తానండి, ఎక్కడికి వెళ్ళాలంటే అమ్మ తొందర తొందరగా అక్కడ మనం మిస్ అయిపోతాను, నేను ఏం తినకుండా వెళ్ళిపోతాను కాఫీ తాగేసి. అలాంటప్పుడు మనం భోజనం చేయగానే అక్కడ మనకేంటంటే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. హోమ్లీ ఫుడ్కి బయట ఫుడ్కి తేడా ఉంటుంది కదండి. అలాగ మనకి ఉబ్బరంగా అనిపించేటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంటికి రాగానే లవంగాలు ఉంటాయి కదండి, ఇలాగ లవంగాలు ఉంటాయి కదండి, నేను ఎప్పుడు తెచ్చుకొని పెట్టుకుంటానండి. ఒక రెండు లవంగాలు తినే చక్కగా నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉంటానండి. చప్పరిస్తూ ఉంటే చక్కగా మన దాంట్లో ఒక బోట్ అనేది ఉంటుంది కదా, లోపలికి వెళ్ళి మనం చక్కగా లవంగం మొత్తం మెత్తబడిపోతుంది మనం నోట్లో నానబెట్టుకుంటాం కదా. మనం తిట్టు ఉంటే అది నా మెత్తబడిపోతుందండి, చక్కగా నవ్వి మింగేసేయచ్చు. బాగా ఘాటుగా ఉంటుంది ఇట్లా మనం వేసుకొని చప్పరిస్తూ ఉంటే ఆ ఘాట్ అంతా లోపలికి వెళ్ళిపోయి చక్కగా మనకి కడుపులో అంతా అరిగిపోతుందండి, నవిలి మింగేసేయచ్చు. లేదంటే చివరిలో ఊసేయచ్చు అండి, అది మన ఇష్టము. చక్కగా నవిలి మింగేస్తేనే మనకి మంచిదండి, తొందరగా కడుపులో ఉన్నది అరిగిపోతుంది, ఉబ్బరం కూడా తగ్గుతుంది, కడుపు మనకి తేలిక పడుతుందండి. అప్పుడు మనం ఈవినింగ్ అంత తిన్నా అప్పుడు ఏమి ఉండదు. ఇది టిప్ నెంబర్ 2 అండి. నెక్స్ట్ థర్డ్ టిప్ ఏంటో తెలుసుకుందామండి. జీలకర్రండి, లవంగాలు ఘాటు తెల్లేమని అనుకున్నారు అనుకోండి, జీలకర్ర ఉంటుంది కదా మనం వంటల్లో అది వాడుకుంటాం కదా. ఇలా ఒక స్పూన్ స్పూన్ జీలకర్ర నోట్లో వేసేసుకొని నవ్విస్తే నవ్విలు మింగేయాలండి చక్కగా. నవ్విలేసి మింగేసామనుకోండి మనకి డైజెషన్ అయిపోతుందండి. లవంగాలు మనం తింటే ఎలాగ మనకి రిజల్ట్ వస్తుందో జీలకర్ర తిన్నా కూడా అదే రిజల్ట్ వస్తుంది. ఒక స్పూన్ కదా రెండు స్పూన్లు అయినా తినచ్చు, అంటే అది మన ఇష్టం. కొంతమంది ఎక్కువ ఇష్టపడరు కదా, అలాంటి వాడి కోసం చెప్తున్నాను. మినిమం ఒక స్పూన్ అయితే తినాలండి, తిన్నారనుకోండి అప్పుడు మనకి ఏంటంటే కడుపులో మనం తిన్నది హెవీగా అనిపించినా కానీ కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది జీలకర్ర అవటం వల్ల. ఓకేనా అండి. ఫోర్త్ టిప్ ఏంటో తెలుసుకుందాము. ఇది ఉంటుంది కదండి అల్లం ఉంటుంది కదా, చక్కగా అల్లాన్ని పీల్ చేసేసుకొని ఇలా మనం పీల్ చేసేసుకొని చిన్న ముక్క కట్ చేసి చాలా చిన్న ముక్క అండి, ఒక హాఫ్ ఇంచ్ ముక్క చప్పించేస్తే అన్నం తిన్న తర్వాత కానీ మార్నింగ్ ఎప్పుడైనా హెవీ ఫుడ్ తిన్నాం అనుకోండి, పూరి కూర అలాంటి పెసరట్టు ఉప్మా హెవీగా అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు మధ్యాహ్నం భోజనం చేయలేము. అలాంటప్పుడు ఏం చేయాలంటే అల్లం ఉంటుంది కదా, అల్లం కానీ జీలకర్ర కానీ లవంగాలు కానీ ఈ మూడింటిలో ఏదో ఒకటి నేను చూపించిన వాటికి చిన్న ముక్క కట్ చేసేసుకొని ఇది ఎంత చప్పించారనుకోండి అల్లము మనకి కడుపుబ్బరం తగ్గిపోతుందండి, మనకి నోరు కూడా రుచి వస్తుంది. ఏదైనా ఎప్పుడన్నా జలుబు చేసినా వంటలో బాగాలేదు అనుకోండి, నోరు కొంచెం టేస్ట్ లెస్ అయిపోతుంది కదా, అలాంటప్పుడు కూడా ఇది మంచి టిప్ అండి. బాగా ఇది కూడా పాటించండి. నేను రోజు ఇంట్లో నేను మా హస్బెండ్ మా పిల్లలు పాటించేవానండి, అందుకే మీకు నేను షేర్ చేస్తున్నాను. ఇది యూస్ఫుల్ అవుతాయని, ఎందుకంటే పిల్లలు లేచిలో ఇవి తింటారనుకోండి, తిన్నప్పుడు ఏంటంటే కొంచెం అడగదు కదా అబ్బో ఏం తెలియదు సాయంత్రం రావాలంటే నేను జీలకర్ర కానీ వేడినీళ్ళు కానీ ఏదో ఒకటి ఇస్తాను. మార్నింగ్ కాకపోతే రోజు మొత్తంలో మనం భోజనానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా గంట ముందైనా తినచ్చు తాగచ్చండి హాట్ వాటర్, ఏం అవ్వదు. తర్వాత
లంచ్ అయిపోయిన గంట తర్వాత అయినా తాగొచ్చు. అలా తాగితే అనుకోండి హార్ట్కి మంచిదండి. లేదు ఈవినింగ్ అయినా ఎప్పుడైనా మనకు కడుపు పరంగా అనిపించినప్పుడు ఒక గ్లాస్ వాటర్ తాగితే మంచి రిలీఫ్ ఇస్తుందండి. ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మంచిగా యూజ్ అవుతుంది. నేను బాగా పాటిస్తాను. నేను ఖచ్చితంగా మార్నింగ్ హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తాను నేను మా వారు. ఓకేనా అండి? నెక్స్ట్ టిప్ నెంబర్ 5 అండి. మనకి కడుపులో కొంచెం బాగాలేదన్నప్పుడు ఫ్రెండ్స్ ఇది ఉంటుంది కదా, వాము ఉంటుంది కదా, కొంచెము వేడన్నంలో కొంచెం వాము కొంచెం సాల్ట్ రెండు కలుపుకొని ఇలాగా రెండు కలుపుకుని వేడన్నంలో ఇది వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కనుక తిన్నాం అనుకోండి, తింటే కనుక మనకి దప్పుకున్న ఎక్కువగా తిన్నా ఒకవేళ పులుపు పదార్థాలు ఎక్కువగా తిన్నా అరిగిపోతుంది అండి. అంటే బయటికి వెళ్ళినప్పుడు తినలేం కదా, ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకి బాగోపోయినా దప్పుకున్న కడుపు నొప్పి మోషన్స్ అలా అయినాయి అనుకోండి, అమ్మ బాగాలేదు కడుపులో ఏంటోగా ఉంది వాంతి వచ్చినట్టు ఉంటుంది అంటారు కదండి, కొంతమందికి మైగ్రేన్ ఉంటుంది అలాంటప్పుడు కూడా అన్నం తినలేరు. అలాంటి వాళ్ళు ఏంటంటే వేడన్నంలో కొంచెం వాము కొంచెం చిట్టికడి సాల్ట్ వేసుకొని మీరు ఎంతైతే తినగలరు అంత ఫస్ట్ ముద్దలో కలుపుని కనుక తింటే మీకు నోరు రుచి వస్తుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండదు, ఏమీ ఉండదండి. ఓకేనా అండి? నేను మా ఇంట్లో నేను పాటించే టిప్స్ నేను మీకు షేర్ చేశానండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు రెసిపీసే కాకుండా కొంచెం డిఫరెంట్గా అని చెప్పాలని మీకు చెప్పాను. ఓకేనా అండి? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.